మీరు చూస్తున్నారు ఎస్ఆర్జీఎంఎక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది హెచ్ఎఫ్ డీలక్స్ బైక్. ఈ బైక్ అయితే యాక్సిడెంట్ అయింది, రెండు ఫోర్క్ రాడ్లు బెండ్ అయ్యాయి, అలాగే ఒక లెగ్ కూడా కట్ అయిపోయింది. కీ రాడ్ ప్లేట్ బెండ్ అయింది మనకు చూడండి బాగా, అలాగే కీ రాడ్ కూడా బెండ్ అయింది. దీన్ని మనం హైడ్రాలిక్ మిషన్ దగ్గరకు తీసుకొని వెళ్ళి నీట్గా అయితే బెండ్ అయితే తీయించాలని అనుకుంటున్నాం. కొత్తవి అన్నీ వేస్తే మనకి అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి హైడ్రాలిక్ మిషన్ దగ్గరికి వెళ్ళి అయితే నీట్గా అయితే వర్క్ చేయించడం జరుగుతుంది. డోన్లో మనకి ఫోర్క్ రాడ్లు కానీ కీ రాడ్ కానీ బెండ్ తీయాలంటే రఫ్ అయితే తీస్తాడు, పర్ఫెక్ట్గా తీస్తాడు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మనకు సోరూమ్ నుంచి ఎలా వస్తుందో అలా అయితే తీసిస్తాడు. మనకు రాడ్లు అయితే బెండ్ తీయించాం. నెక్స్ట్ అయితే కీ రాడ్ అయితే ఎక్కించడం అయితే జరిగింది. ఆ కీ రాడ్ను చూసిన తర్వాత ఎంత వంకరగా ఉంది ఒకసారి చూడండి. దాన్ని చూసిన తర్వాత బెండ్ వస్తుందని అయితే నాకైతే నమ్మకం అయితే పూర్తిగా కోల్పోయినా. అయినా కూడా రఫీ మనకి పట్టువదలని విక్రమార్కులా ఒక అరగంట సేపు అయితే కష్టపడి నీట్గా అయితే బెండ్ తీయడం జరిగింది. అంత కీరాడ్ బెండ్ ఉన్నా కూడా వస్తుందని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. కానీ రఫీ మాత్రం కష్టపడి నీట్గా అయితే తీసేయడం అయితే మనకు జరిగింది. తీసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్.